వార్తల్లోకి తిరిగి స్వాగతం. మండే ఎండలు ఒకవైపు, రానున్న ఎన్నికలు మరొక వైపు. సామాన్యుడికి ఎండల నుండి ఊరట కలిగే అవకాశం లభించనున్నది. అంటే ప్రభుత్వమే రాజకీయ నాయకులు ప్రతి ఇంటికి ఏసీలు ఫ్రిడ్జులు ఏర్పాటు చేస్తారని కాదు, గుంటూరు నగరంలో మంచినీటి చలివేంద్రాల ఏర్పాటుకు నాయకులు ముందుకొస్తున్నారు. ఇదైనా అభినందనమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ నాయకులు మహమ్మద్ ముస్తఫా మీడియాతో మాట్లాడారు. తన ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నగరంలో చేపట్టారని అన్నారు. గుంటూరు నగరంలో ఎండలు తీవ్రంగా అవుతున్నాయి. అందువలన గుంటూరు నగరంలో ఎక్కడ ప్రజలు ఎక్కువ మంది తిరుగుతున్నారో అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా. ఈ చలివేంద్రాలు కూడా మినరల్ వాటరు, తర్వాత కూలింగ్ వాటరు, ఆ విధంగా జనానికి ఏది ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. అలాగే నగరంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రోజు జరుగుతూ ఉంది. పచ్చదనం కార్యక్రమం అనేది గుంటూరు నగరం మొత్తం అయిపోయింది. అలాగే పరిశుభ్రత కార్యక్రమం కూడా ఒక 3 రోజుల నుంచి చేయడం జరిగింది. అన్ని గల్లీల్లో తిరిగి శుభ్రపరిచి మరి అక్కడ బ్లీచింగ్ సున్నంతో నగరమంతా పరిశుభ్రం ఉండాలని కోరికతో మరి అన్ని చోట్ల ఎక్కడ బస్ స్టాండింగ్ దగ్గర కానివ్వండి, తాలూకా దగ్గర కానివ్వండి, తర్వాత మంగళగిరి రోడ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, అలాగే మొత్తం ఒక 40 పాయింట్లు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మరి మినరల్ వాటర్ పాయింట్స్ ఒక 15వ తారీఖు నుంచి మొదలుపెట్టబోతున్నాం. రాజీవ్ విద్యా మిషన్లో అవకతవకలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. విద్యాభివృద్ధికి వెచ్చించాల్సిన ఆర్వీఎం నిధులను అధికారులే దారి మళ్లిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆర్వీఎం పీఓలకు అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. దీనితో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు విద్యా వ్యవస్థలో నెరవేరటం లేదు. పిడుగురాళ్లలోని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రిన్సిపల్ సోమవారం గుంటూరులోని జిల్లా పరిషత్ హాల్లో జరిగిన కలెక్టర్ గ్రీవెన్సెల్కు వచ్చారు. మీడియాతో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక మంది పేద మహిళలు కుట్టు పని నేర్చుకున్నారని తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పనిని అడిగామని అన్నారు. అయితే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కమిషన్ల కోసం వేరే వారికి కుట్టు పని ఇచ్చారని చెప్పారు. పేదలైన మహిళలకే కుట్టు పని ఇప్పించాలని ప్రిన్సిపల్ కోరారు. మాది ఇన్స్టిట్యూట్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. మా ఇన్స్టిట్యూట్ ద్వారాలో ఇప్పటికీ కనీసం 10,000 మంది నేర్చుకున్నారు. గవర్నమెంట్కి వచ్చే స్కూల్ యూనిఫామ్, రాజ్య విద్యా మిషన్ ద్వారా వచ్చే యూనిఫామ్ అని మా వాళ్ళకి ఇవ్వమని మేము అడగడానికి వెళ్ళామండి. అందరూ ఎంఈఓలు కుమ్మొక్కేసాయి. మా క్లాత్ రాకముందే స్టిచ్చింగ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. మమ్మల్ని డిఎం గార్మెంట్స్కి ఇచ్చారు. కమిషన్లు తీసుకొని మా వాళ్ళు పని అడిగితే లేదని చెప్తే వీళ్ళకి నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఇందులో భర్త లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది నేర్చుకున్నారండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం ఉన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం నిజాయితీతో దేశం మొత్తం తిరుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగనే అని వైఎస్ఆర్సీపీ గుంటూరు నాయకులు నజీర్ అహ్మద్ చెప్పారు. సమైక్య ఆంధ్రకు మద్దతుగా 12వ తేదీన గుంటూరు నగరంలో ర్యాలీ చేపట్టనున్నామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజన విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం పాటు తన జైల్లో ఉన్నప్పటికీ ఆమరణ దీక్ష చేసి దాని తర్వాత విడుదలైన తర్వాత కూడా సమైక్య శంకారం పేరుతో రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటి మీద తీసుకొని వచ్చి సమైక్యవాదాన్ని దేశం మొత్తం చాటినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధినేతలను, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీజేపీని కూడా వెళ్ళి ఈ రాష్ట్ర విభజన కేవలం ఓట్ల సీట్ల రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ రాష్ట్ర విభజన అనేది చాలా హేమమైన చర్య. దీన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం పాటు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా రేపు 17వ తారీఖున ఢిల్లీలో చేపడుతున్నటువంటి దీక్షకు రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా ఒక తండోపతండాలుగా కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేవలం సమైక్యాంధ్ర వల్లే సాధ్యమవుతుందనే విధంగా ఢిల్లీలో పీఠాన్ని కదిలించే విధంగా ముందుకు రావాలని చెప్పి రేపు 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం తీసుకొని ఈ నగరం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగనన్న చేస్తున్నటువంటి సమైక్య పోరాటంలో భాగస్వాములు అని చెప్పి. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకు 12,500 రూపాయల వేతనం ఇవ్వాలని సంఘం నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు.
కార్మికులు సోమవారం కలెక్టరేట్ ముందు మానవహరంగా నిలుచున్నారు. వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ సురేష్ కుమార్ ను కలవనున్నామని వారు చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమ్మెను పురస్కరించుకొని మరి గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమ్మెలో భాగంగా ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్కర్స్ అలాగే వెహికల్ షెడ్ వర్కర్స్ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి 12,500 రూపాయలు జీతం అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సమ్మె కనిపెట్టడం జరిగింది. అలాగే మరి ప్రమాద బీమా అలాగే మరి ఐడెంటిటీ కార్డులు మరి అలాగే మరి మట్టి ఖర్చులు ఇటువంటి సమస్యల గురించి మరి ఈ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. మరి అధికారులు కూడా త్వరితగతిన మరి ఆలోచించి కాంట్రాక్ట్ వర్కర్ యొక్క సమస్యలు పరిష్కరించబోతే భవిష్యత్తులో మరి సమ్మెని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్నటి నుంచి వాటర్ సప్లై కానీ మరి కరెంటు లై ఆట ఆన్ ఆఫ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు అత్యవసర సర్వీసులు కూడా మరి మీరు స్పందించి కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించబోతే అత్యవసర సర్వీసులు కూడా ఆపేస్తామని చెప్పి నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించండి, గ్రీవెన్స్ సెల్లో అర్బన్ ఎస్పీ గోపినాథ్. బడా సంస్థల రుణాలు వసూలు చేసి మా వేతనాలు పెంచండి, సంపూర్ణంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె. కనీస వేతనాలు కల్పించండి, 3 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.